హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ ఎం దేవన్ బ్లాగ్స్ ఈరోజు ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్ పల్లి చట్నీ చేసి చూపిస్తానండి ముందుగా ఒక కప్పడు పల్లీలు తీసుకున్నాను అవి వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసి పెట్టుకున్నాను బాగా మాడనివ్వద్దండి మీడియం ఫ్లేమ్లో వేడి చే వేయించుకొని పెట్టుకోవాలి పల్లీల్ని ముప్పవ కప్పు పుట్నాలు రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు కొంచెం చింతపండు కరివేపాకు ఐదు ఎండుమిరపకాయలు ఐదు రెబ్బల ఎల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు పుట్నాలు రెండు రెబ్బల ఎల్లిపాయలు వేసుకోవాలండి ఇంకా కొంచెం ఎల్లిపాయ దంచిపెట్టింది అది నేను తాలింపు కోసం యూస్ చేసుకుంటానండి అలాగే చింతపండు మిరపకాయలు వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ తీసుకున్నానండి అవి మీకు ఇంకా కారం కావాలంటే మరి కాస్త ఎక్కువ వేసుకోవచ్చండి లేకపోతే అది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎల్ ఎండిమిరపకాయలు వేసుకొని కాస్త ఉంచుకుంటానండి అది తాలింపు కోసం తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి చింతపండు ఎక్కువ వేయొద్దండి లేకపోతే బాగా పులుపు అయిపోతుంది పచ్చడి అనేది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఫైన్గా మిక్సీ చేయాలండి ఇది మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నానండి మీరు ఒకవేళ కొంచెం వాటర్ ఇసుక కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం తిక్కుగా ఉంచుకున్నాను చట్నీని ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఇందాక మనం దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు అది కొంచెం వేడయ్యాక తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలండి తాలింపు గింజలు కొంచెం చిట్పట్లాడాలండి కొంచెం హై మీదనే దీన్ని తాలింపుని చేసుకోవాలి అది వేగాక కొంచెం సిమ్ చేసుకోవాలండి అలానే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి దాన్ని కూడా బాగా వేగనిద్దాము ఆ తర్వాత చిటికెడు పసుపు దాన్ని కలుపుకున్న తర్వాత ఎన్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలండి అది కొంచెం చిట్పట్లాడాలండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి లేకపోతే ఆయిల్ మొత్తం పైకి చిల్లి పడుతుందండి అది వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్న పల్లీ చట్నీని ఒక బాక్స్లోకి తీసుకున్నానండి ఆ బ్యాటర్ని ఇప్పుడు ఈ తాలింపు అనేది ఆ బ్యాటర్లోకి వేసేస్తున్నానండి చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి అయితే టేస్ట్ కూడా అలానే ఉందండి చాలా రుచిగా ఉంది అచ్చం మనం హోటల్లో తినే పల్లీ చట్నీ లాగానే ఉందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ పల్లీ చట్నీ పల్లీ చట్నీని ఇడ్లీకి కానీ వడకి కానీ దోశకు కానీ చాలా బాగా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్